వెల్కమ్. దిస్ ఈజ్ డాక్టర్ అల్లాడి ఎంజయ్య, సీనియర్ ఎకానమీ ఫ్యాకల్టీ. గ్రూప్ 2 ప్రిలిమ్స్లో సక్సెస్ అభ్యర్థులందరూ కూడా మెయిన్స్ ఎగ్జామ్కి సంబంధించి ప్రిపరేషన్ మెలకువలను నేర్చుకోవాలి. ఈ ప్రిపరేషన్ మెలకువలో ప్రధానమైన అంశం ఏంటి అంటే కనెక్టివిటీ స్టడీ అంటుంటాము. కనెక్టివిటీ స్టడీ అని ఉంటుందన్నమాట. ఏంటి సార్ ఈ కనెక్టివిటీ స్టడీ అంటే? ఏంటంటే సింపుల్గా మనకు ఇండియన్ ఎకానమీ ఉంది, అండ్ యాజ్ వెల్ యాజ్గా ఏపీ స్టేట్ ఎకానమీ ఉంది. ఈ రెండు మనం చదువుతున్నప్పుడు ఎలా కనెక్టివిటీ చేసుకుంటే సులభంగా ఉంటుందో నేర్చుకోవాలి. మనం మన కోర్సు ఆల్రెడీ ఉందండి, ఇండియన్ ఎకానమీ ఉంది, యాజ్ వెల్ యాజ్గా ఆంధ్రప్రదేశ్ ఎకానమీ సిలబస్ కూడా టీచ్ చేయడం జరిగింది. ఇంకా కొంత అడ్వాన్స్డ్గా అప్డేట్ చేసుకుంటూ కూడా వీడియోస్ అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది. ఎందుకంటే కరెంట్ ఎకానమీ యాడ్ చేసుకోవాలి, లేటెస్ట్ ఇష్యూస్ ఈవెంట్స్ అని కూడా కనెక్టివిటీ చేసుకుంటూ లేటెస్ట్గా అప్డేట్ చేస్తున్నాను. అయితే ఇక్కడ ఉన్న ఈ ఎకానమీ అనే పార్ట్లో ఇండియన్ ఎకానమీ ఉంది, యాజ్ వెల్ యాజ్గా ఏపీ ఎకానమీ ఉంది. ఈ ఎలా సార్ ఇది కనెక్ట్ చేసుకోవడం ఎలాగా అనేది ప్రధానమైన అంశం. ఫర్ ఎగ్జాంపుల్గా ఇండియన్ ఎకానమీలో తీస్తే దేర్ ఆర్ 3 డిఫరెంట్ యూనిట్స్. యూనిట్ 1లో ఒకసారికి భారత ఆర్థిక వ్యవస్థ నిర్మాణం అన్నారు, స్ట్రక్చర్ ఆఫ్ ది ఇండియన్ ఎకానమీ అన్నారు. ఇందులో ఏమున్నాయంటే నేషనల్ ఇన్కమ్, ప్లాన్స్ అండ్ నీతి ఆయోగ్ ఉన్నాయి. ఈ 3 టాపిక్స్ ఉన్నాయి. యూనిట్ 2 వచ్చేసరికి, యూనిట్ 2లో ప్రధానంగా పబ్లిక్ ఫినాన్స్ అనేది పొందుపరిచారు. మనీ, బ్యాంకింగ్ అండ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ అన్నారు. మనీ, బ్యాంకింగ్, పబ్లిక్ ఫినాన్స్, ఇంటర్నేషనల్ ట్రేడ్ అనే టాపిక్ ఉంది. దిస్ ఈజ్ నాట్ ఐటీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇంటర్నేషనల్ ట్రేడ్, అంతర్జాతీయ వర్తకం ఉంది. అండ్ యూనిట్ 3 వచ్చేసరికి ఎలా ఉంటుంది అంటే కంప్లీట్గా ఇండియన్ అగ్రికల్చర్, ఇండస్ట్రీస్ అండ్ సర్వీస్ సెక్టార్ ఉంది. అగ్రి, ఇండస్ట్రీస్ అండ్ సర్వీస్ సెక్టార్ ఇంక్లూడింగ్ ఐటీ కూడా ఉంటుందండి. ఇగో ఇవి 3 టాపిక్స్ వచ్చేసరికి ఇండియన్ ఎకానమీలో ఉన్నాయి. సేమ్ ఏపీ ఎకానమీలో కూడా ఇవే టాపిక్స్ ఉంటాయి, కాకపోతే ఇవి మనకు స్టేట్కి సంబంధించిన అంశాలు మనం కూడా అధ్యయనం చేయాలి. ఇందులో ప్రధానంగా ఏంటి అంటే ఈ ఏపీ ఎకానమీలో కూడా రాష్ట్రానికి సంబంధించిన జిఎస్డిపి 2 యూనిట్స్ ఉన్నాయి. దేర్ ఆర్ 2 యూనిట్స్, 2 యూనిట్స్ ఉంటాయి, 1, 2. ఈ సెకండ్ యూనిట్ మొత్తంలో కూడా అగ్రికల్చర్, ఇండస్ట్రీ, సర్వీస్ సెక్టారే ఉన్నాయి. అంటే ఇక్కడ చదువుకున్న టాపిక్స్ మనకి ఇక్కడ మళ్ళీ కనిపిస్తుంటాయి, కాకపోతే గణాంకాలు మారుతూ ఉంటాయి. అంటే దిస్ ఈజ్ ప్యూర్లీ రిలేటెడ్ టు అవర్ స్టేట్. ఇక్కడ మళ్ళీ ఈ యొక్క ఏపీ ఎకానమీలో యూనిట్ 1 తీసుకుంటే మళ్ళీ జిఎస్డిపికి సంబంధించినవి, స్ట్రక్చర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎకానమీ అని పెట్టడం జరిగింది. సో ఇవి లింక్ చేసుకుని చూడడానికి మీరు ప్రయత్నం చేయాలి. ఎప్పుడైతే ఎక్కువ కనెక్టివిటీ చేసే కెపాసిటీ మీకు పెరుగుతుందో అప్పుడు సిలబస్ చాలా సింపుల్గా, సిల్లీగా క్లోజ్ చేయొచ్చును. అయితే మన కోర్సులో ఇవన్నీ ఉంటాయి, మనం ఏంటి లెసన్ వైజ్గా చెప్పేసుకుంటూ వెళ్తాము. మీరు ఈ లెసన్స్ విన్న తర్వాత ఫైనల్ స్టేజ్లో అంటే ప్రిపరేషన్ చివరిలో రివిజన్ చేస్తారు కదా, ఆ రివిజన్ చేస్తున్నప్పుడు కనెక్టివిటీ చేసుకుంటూ వెళ్తే మీ యొక్క విజయం చాలా సులభం అవుతుంది. ఆ కనెక్టివిటీని 1 నుంచే స్టార్ట్ చేయండి. ఈ మెథడాలజీ ఎవరైతే అనుసరిస్తారో వారికి సక్సెస్ రేట్ ఎక్కువ. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, దేశంలో నేషనల్ ఇన్కమ్ అంటే జీడిపి, జిఎన్పి ఉంటాయి కదా, అంటే దేశ ఆదాయము, రాష్ట్ర ఆదాయము. ఈ దేశ ఆదాయము, ఏపీ స్టేట్ ఆదాయాన్ని కనెక్టివిటీ చేసుకుంటూ చదవాలి. దేశ తలసరి ఆదాయము, రాష్ట్ర తలసరి ఆదాయము. దేశ బడ్జెట్, రాష్ట్ర బడ్జెట్ ఉంటుంది ఇక్కడ, సెంట్రల్ బడ్జెట్ అండ్ స్టేట్ బడ్జెట్. ఇలా 2 కనెక్టివిటీ చేసుకుంటూ చదవడం మీరు 1 నుంచి మొదలుకుంటే మీ సిలబస్ తక్కువ టైంలో ఫినిష్ చేస్తారు. నాకు తెలిసి ఇక్కడ ఎంత అంటే 40% టైం సేవ్ చేసుకోవచ్చును. ఎలా? ఈ మెథడాలజీ అనుసరిస్తే 40% టైం సేవ్ అవుతుందండి. అంటే మీరు 10 గంటల్లో ఎకానమీ ఫినిష్ చేసేవారు 60 గంటల్లో ఫినిష్ చేస్తారు, ఇంకొక 40 గంటలు రివిజన్కి ఉపయోగపడుతుంది. ఇక ఈ విధంగా ప్రతిదీ కనెక్ట్ చేసుకుంటూ అధ్యయనం చేయడానికి ట్రై చేయండి. మన కోర్సు అందుబాటులో ఉంది, ఆసక్తి కల అభ్యర్థులు ఈ నెంబర్ డయల్ చేసి కోర్సు పర్చేజ్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. దిస్ ఈజ్ 800-88-98-105 ఈ కాంటాక్ట్ నెంబర్ అండి. ఇది మన విద్య అల్లాడి పబ్లికేషన్ యాప్ అండి. ఈ యాప్లో డీటెయిల్ కోర్సు ఉంది, ఇంకా అప్డేట్ చేస్తున్నాను, డైలీ అప్డేషన్ అనేది మీకు అందించడం జరుగుతూ ఉంటుంది. Thank you for watching. I wish you all the very best.